నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు నగరాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తా మేయర్ వెంకట కుమారి వెల్లడి సలసలా కాగుతున్న వంట నూనెలు వెలవెలబోతున్న వినియోగదారులు జిల్లాలో కరోనాకు ఏడాది గత ఏడాది మార్చి 19న తొలి కేసు నమోదు జీవో నంబర్ 21ని రద్దు చేయించాలి విష్ణు కుమార్ రాజుకు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొడక్షన్ కమిటీ వినతి హామీలు నెరవేర్చి రుణం తీర్చుకుంటా సన్మాన సభలో కార్పొరేటర్ బర్కత్ ఆలీ ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం విశాఖ నగర సర్వతోముఖాభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి మీడియాకు వెల్లడించారు అధికారులు పార్టీ పెద్దలు పాలకవర్గం ప్రభుత్వ సహాయ సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు నగర ప్రథమ పౌరురాలిగా ఎన్నికైన తర్వాత వెంకట హరి కుమారి మీడియాతో కృతజ్ఞతాపూర్వక సమావేశాన్ని ఏర్పాటు చేశారు మనసులోని మాటను మీడియా ముందు ఆవిష్కరించారు తనకు రాజకీయాలు కొత్తని తప్పులను ఒప్పులుగా భావించి నగర అభివృద్ధికి ఓ సోదరిలా తోడ్పాటు అందించాలని కోరారు అత్యంత క్లిష్టమైన గృహిణి పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించగలిగిన తాను మేయర్ పదవికి కూడా పూర్తిగా న్యాయం చేయగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంక్షలకు అనుగుణంగా నగర ప్రజల అవసరాలను గుర్తించి పారదర్శక పరిపాలనను అందిస్తానని చెప్పారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా విద్య వైద్యం పచ్చదనం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తానని వార్డుల సందర్శన ద్వారా నగర సమస్యలపై అవగాహన పెంపొందించుకుంటానని చెప్పారు ప్రజలపై పన్నుల భారం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు నాకు ఈ ఉన్నత స్థానాన్ని ప్రసాదించిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అన్ని వార్డ్ సమస్యల యొక్క సమిష్టి సహకారంతోనూ జీవీఎంసీ కమిషనర్ ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తానని ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి ఆశయ రూపాలైన నవరత్నాలు వంటి సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందించడానికి తోడ్పడతానని ముఖ్యమంత్రి అవినీతి రహిత పరిపాలన అందించడానికి కృషి చేస్తానని ఒక మహిళగా నా తోటి సోదరి సోదరిమణులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారి సామాజిక ఆర్థిక అభివృద్ధి వృద్ధికి సహాయపడతానని విశాఖ నగరంలో రాబోయే రోజుల్లో పరిపాలనా రాజధానిగా అవతరించడానికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు అధికారులతో కృషి చేస్తాను నగరంలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు సమతూకంతో అమలు చేయడానికి కృషి చేస్తాను ప్రజా అవసరాలైన నీటి మంచినీటి సరఫరా విద్యుత్ దీపాల ఏర్పాట్లు రహదారులు వంటి మౌలిక సదుపాయాలను కల్పనకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటుపడతాను వేసవి కాలంలో నీటి అద్దడి నివారణకు అధికారుల సహకారం తీసుకొని ఒక ప్రణాళికంగా నడుస్తానని తెలియజేస్తున్నాను జీవీఎంసీ కమిషనర్ అధికారులు కార్మికుల సహాయ సహకారాలతో నగరాన్ని పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరచడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించి కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను నగరంలో నిర్మాణంలో ఉన్న ఆకర్షణీయ ప్రాజెక్టులు మరింత వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాను మార్కెట్లో వంట నూనెలు సలసల కాగుతున్నాయి వాటి ధరల పెరుగుదలను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు లీటర్ ప్యాకెట్ 140 రూపాయలు పైబడే అమ్ముడుపోతోంది కొన్ని కంపెనీల వంట నూనెల ధర 150 రూపాయలు పైమాటే కరోనా ఇంకా వీడిపోలేదు ఇంకా పూర్తిస్థాయిలో పనుల్లేక అధిక శాతం ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు
ఓ పక్క కాయగూరల ధరలు, మరోపక్క నిత్యావసర వస్తు ధరలు, ఇంకో పక్క వంట నూనెల ధరలు ఇలా ఒకదానికొకటి పోటీ పడుతూ అమాంతం పెరిగిపోతున్నాయి. చుక్కల్ని చూపిస్తున్న ఈ ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పొయ్యి మీదకు రాకుండానే సలసలా కాగుతున్న వంట నూనెల ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. నా పేరు యాసిన్ అండి, నేను పూర్ణమార్గడ వాస్తవ్యుణ్ణి. ఈరోజు ధరలు చూస్తే కొండెక్కి కూర్చుంటున్నాయి. ఉదాహరణకి ఆయిల్ కానీ పప్పులు కానీ చాలా బేభత్సంగా పెరిగిపోయింది రేట్లు. సామాన్య మానవులు, మాలాటి వాళ్ళు నెలకి 10,000-15,000 శాలరీ తెచ్చుకున్న వాళ్ళు బతకడం చాలా ఇబ్బందిగా ఉందండి. ఆ 10,000-15,000తో ఇంటద్దెలు కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, తినడానికి తిండి ఇవన్నీ అందులోనే తీయాలి. ఇలా టైంలోనే ఇన్ని రకాల వస్తువులు పెరిగిపోయి అంటే సామాన్య మానవులు ఎలా బతుకుతారండి? ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య మానవులు బతకలేకపోతున్నారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకి మేలు చేసినట్టుగా ఉంటున్నాయండి ఈ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు పథకాలు. అట్టడుగా ఉన్న ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విధంగా అయితే సామాన్య మానవుడు బతకడం చాలా కష్టమండి. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి ధరలు తగ్గిస్తే మాలాటి వాళ్ళు బతకడానికి సులువుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం తినగలనండి? మీరే ఆలోచించండి ఒకసారి. నా కుటుంబ సభ్యులకి ఏం పెట్టగలను? నేనేం తినగలనండి? రేపు పొద్దున్న ఇలా ఇబ్బంది అయితే ప్రజలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా రావచ్చు. ఈ విధంగా ఉంది ఈరోజు సామాన్యుడి పరిస్థితి. మీరందరూ పెద్దలందరూ ఆలోచించి ఈ యొక్క ధరలు కొండెక్కిన ధరలు కింద దించితే మాలాటి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. మేము 4 మెతులు తినగలం. మార్కెట్లో ప్రస్తుతం పామాయిల్ ధర కూడా లీటరు 130 రూపాయలకు చేరువైంది. 2 నెలల క్రిందట వరకు లీటర్ 95 రూపాయలున్న పామాయిల్ ధర ప్రస్తుతం 130 రూపాయలకు చేరింది. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 145 రూపాయల నుంచి 150 రూపాయలకు, వేరుశనగ ఆయిల్ లీటర్ ప్యాకెట్ 220 రూపాయలకు విక్రయాలు చేస్తున్నారు. వేరుశనగ పంట దిగుబడి తగ్గడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. అలాగే వేసవిలో పండే నువ్వుల పంట కూడా దెబ్బతినడంతో ప్రస్తుతం లీటర్ నువ్వుల నూనె ధర 300 రూపాయలుగా పలుకుతోంది. ఈ ఏడాది సన్ఫ్లవర్ పంట దిగుబడి కూడా తగ్గడంతో ఆ ఆయిల్ ధరలు కూడా భగభగా మండుతున్నాయి. గతంలో బయట మార్కెట్తో పోలిస్తే రైతు బజార్లలో వంట నూనెల ధరలు కాస్త తక్కువగా ఉండేవి. రైతు బజార్ల నిర్వహణ బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కెటింగ్ శాఖకు అప్పగించడం, మార్కెటింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెటింగ్ అధికారులు వ్యాపారస్తులతో చేతులు కలపడంతో కొనుగోలు ధరల జోబులకు చిల్లులు పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలకు కళ్ళెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు సతీష్ అండి. ఈ ఆయిల్ రేట్ పెరగడం వల్ల అందరూ మేము పెంచామని అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్లు వీటి వల్ల రేట్లు పెరిగి దానివల్ల రేట్లు పెరగడం జరిగింది. దానివల్ల మేము పెంచడం వల్ల ఏం కాదు, ఈ ట్రాన్స్పోర్ట్ల వల్ల, లాక్డౌన్ వల్ల, వీటి వల్ల మెయిన్ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆయిల్కి వాటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయిల్ రేట్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్లకి వాటికి చాలా బాధలు పడాల్సి వస్తుంది. దానివల్ల ఆయిల్ రేట్ పెరిగిందనేసి మా మీద వచ్చి బాధపడుతున్నారు. అడ్డు అదుపు లేకుండా నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ట్రాన్స్పోర్ట్ పైన పడుతుంది. ఫలితంగా రవాణా ఛార్జీలు పెరిగి ఆ ప్రభావం వంట నూనెలు, నిత్యావసర వస్తువులు, కాయగూరల పైన పడుతోంది. వంట నూనెల ధరలు పెరుగుదల కారణంగా తమ వ్యాపారాలు సరిగా సాగడం లేదని విక్రయదారులు వాపోతున్నారు. పూర్ణ మార్కెట్ షాప్ అండి, మాది కిరాణా షాపు, హోల్సేల్ షాపు. నా పేరు మహేష్ అండి. ఆయిల్ బాగా రేట్ పెరిగిపోయింది. ట్రాన్స్పోర్ట్ వల్ల దాంతో అక్కడ ఇది పెరగడం వల్ల బాగా రేటు పెరిగిపోయింది. ఇక్కడ అమ్మలేకపోతున్నాం. జనాలు కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు రేటు పెరిగిపోయిందని. దానివల్ల గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని మేము చెప్తున్నామండి. ఇంకా పెరిగితే ఇది ఆయిల్ వాడడం మానేస్తే ట్రాన్స్పోర్ట్ కూడా పెరిగింది అంటున్నారు అడుగుతుంటే. దానివల్ల గవర్నమెంట్ బాగా పట్టించుకుంటే ఇది మనం ఏమైనా చేయగలుగుతామండి. లేకపోతే మీ వ్యాపారాలు ఇంకా పడిపోతాయి. బేరాలు పెద్దకు ఇప్పటికే సరిగ్గా లేవు. బిజినెస్ డౌన్లో ఉన్నది. మీరు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. జిల్లాలో కరోనా వైరస్ వెలుగు చూసి సరిగ్గా ఏడాది అయింది. గత ఏడాది మార్చి 19వ తేదీన నగరంలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడికి కోవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారణ అయింది.
జిల్లాలో కరోనా వైరస్ వెలుగు చూసి సరిగ్గా ఏడాది అయింది. గతేడాది మార్చి 19న నగరంలోని అల్లిపురానికి చెందిన వృద్ధుడికి కరోనా వచ్చింది. నాటి నుంచి కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతూ వచ్చాయి. ఆ నెలలో 10 కేసులు నమోదు కాగా ఆ తర్వాత నుంచి కేసుల్లో బాగా పెరుగుదల కనిపించింది. ఒకానొక దశలో ఆసుపత్రిలో బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అయితే వైరస్ జిల్లాలో విలయమే సృష్టించింది. ఆ 4 నెలల్లోనే వేలాది కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే తాజాగా మరోసారి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రాచీన బౌద్ధ క్షేత్రం తొట్లకండపై 15 ఎకరాల భూమిని ఫిల్మ్ క్లబ్కు దారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 21ను విడుదల చేసింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణను కోరుతోంది. దీనిని బుద్ధిస్ట్ మేనేజ్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పవిత్ర బౌద్ధ క్షేత్రం తొట్లకొండ స్థలాన్ని సినిమా పరిశ్రమకు ఇవ్వాలన్న జగన్ సర్కార్ నిర్ణయంపై బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ మండిపడుతుంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజును కమిటీ ప్రతినిధులు ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 5 ఏళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం ఫిలిం క్లబ్కు ఇచ్చిన భూములను రద్దు చేస్తే నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్ తొట్లకొండను రక్షిస్తామని హామీ ఇచ్చి కూడా మాట తప్పడం బాధాకరమన్నారు. అక్కడ కాకుండా వేరే చోట స్థలం ఇస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదని పేర్కొన్నారు. బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ జీవో నంబర్ 21ను జగన్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మొండిగా వ్యవహరించి చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని హెచ్చరించారు. సుమారు 5 సంవత్సరాల క్రితము ఏదైతే ఫిలిం నగర్ క్లబ్కి అతి పవిత్రమైన స్థలమైన బౌద్ధరామాలు ఉన్న తొట్లకొండ పైన దాని పక్కనే ఆనుకుని ఉన్న ప్రదేశంలో ల్యాండ్ ఎప్పుడైతే కేటాయించడం జరిగిందో ఆ కేటాయింపు చేసిన తర్వాత వారు శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో అప్పుడు ఉన్న ఎంపీ గారు అట్లాగే కళా వెంకట్రావు, అప్పుడు ఉన్న మంత్రి గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు కూడా వారు ఎయిర్పోర్ట్లో ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరణ చేయటం జరిగింది. కానీ అక్కడ ఉన్న ప్రదేశము మనోభావాలకి, ప్రజల మనోభావాలకి దెబ్బతినే విధంగా ఉంది. ఎందుకంటే ఓ పక్కన అతి పవిత్రమైన భక్తితోటి ఆ మహానుభావుడైన బుద్ధుడిని అక్కడ ప్రార్థించుకునే ప్రదేశంలో పక్కనే ఒక క్లబ్ నిర్మాణం చేయటం అంటే ఇది కరెక్ట్ కాదు, వేరే చోట పెట్టండి అని చెప్పి మేము ఆందోళన చేయటం జరిగింది. ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా ఇవ్వటం జరిగింది. దానిపైన చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఆ స్థలాన్ని అక్కడ పెండింగ్ పెట్టడం జరిగింది, రద్దు చేయటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక విపరీతమైన అధికారం ఉంది అనే ఉద్దేశంతో, ప్రజల మనోభావాలతోటి సంబంధం లేకుండా అక్కడే మళ్ళీ అదే ప్రదేశంలో మళ్ళీ ఫిలిం నగర్ క్లబ్కి గనక కేటాయించడం అయితే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇదివరకు ఏదైతే క్యాన్సిల్ చేశారో అదే ప్రదేశంలో మళ్ళీ అక్కడ మాత్రం ఇవ్వకూడదు. ఇంకా వేరే చోట ఎక్కడైనా ఇచ్చినా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఇస్తే మాత్రము ఇది కరెక్ట్ అయిన విధానము కాదు, ఇది ఒక అరాచకమైన విధంగా అందరూ కూడా భావించవలసిన అవసరం ఉంది. విశాఖపట్నంలో అతి పవిత్రమైనటువంటి తొట్లకొండని సినిమా పరిశ్రమకి కేటాయించాలని ప్రభుత్వం జీవో నంబర్ 21ని రిలీజ్ చేసి ప్రజాభిప్రాయం కోరుతుంది. ప్రజలకి ఆ జీవో వచ్చినట్టు తెలియదు, మీ మంత్రులకి మీ అధికారులకి తెలుసు. మీ ఒకటి చెప్తూ ఉన్నాం, తొట్లకొండ క్షేత్రంలోని అది పురాతనమైనటువంటి వారసత్వ సంపదలో మీరు సినిమా వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు సమంజసుకుంటుందో ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు అవంతి శ్రీనివాస్ గారికి తెలియదు ఏమైనా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంటే ఉండొచ్చు కానీ చరిత్ర తెలియదు. విశాఖపట్నం చరిత్ర తెలుసు, చరిత్ర తెలిసిన ఎవరున్నారంటే విశాఖపట్నంలో ఈ 3 జిల్లాల్లోని మన స్పీకర్ గారు ఉన్నారు, ఆయన తెలుసు బౌద్ధం కోసం, బొత్స సత్యనారాయణ గారు కూడా తెలుసు. మరి మీరుంటుండగా సినిమా క్లబ్కి ఇవ్వడం అనేది మేము చాలా బాధపడుతామండి. మీరు దాన్ని అడ్డుకోండి, ఆ ప్రజాప్రయాణం కూడా మీరు తప్పని చెప్పండి. జీవనం 21 రద్దు చేయమనండి. మీకు ఒకటి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత ప్రతిపక్ష నాయకుడు ఉండేటప్పుడు విశాఖపట్నంలో మాకు మాట ఇచ్చారు తొట్లకొండ కాపాడుతామని. ఇప్పుడు మరి ఆ తొట్లకొండ మన సినిమా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చినప్పుడు అడ్డుకున్నాం, మీరు దాన్ని తప్పని చెప్పారు. మీ తండ్రి గారి టైంలో కూడా మేము అడ్డుకున్నాం, ఎందుకు ఇండియన్ నేవల్కి ఇస్తే అది వద్దు పాడైపోద్ది అది రక్షిత ప్రాంతం అని ఆయన ఆగారు. కానీ మీరు మరలా సినిమా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు.
సినిమా పరిశ్రమ వ్యాపార పరిశ్రమ ప్రజలకు ఉపయోగపడే శ్రమ కాదు. మీరు సినిమా వాళ్ళకి ఇచ్చి చరిత్ర నాశనం చేయకండి, చరిత్రహీనులు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా మీ మంత్రులతోటి మీ యొక్క శ్రేయోభిలాషితో మీ సలహా ఇచ్చినదారులతో మాట్లాడి జీవో నంబర్ 21 రద్దు చేసి తొట్లకొండని 600 ఎకరాలు ఇన్వెస్టిగేషన్ చేసి చరిత్రను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీ రాజధాని పెట్టినా సరే చరిత్రహీనులు అవుతారు. జీవీఎంసీ 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీకి డిప్యూటీ మేయర్గా అవకాశం కల్పించాలని డాక్టర్ జాకీర్ హుసేన్ నగర్ మసీద్ ఈఆల్ ఖాదీర్ సభ్యులు కోరారు. మసీద్ ప్రాంగణంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభినందనీయమన్నారు. బర్కత్ అలీకి డిప్యూటీ మేయర్గా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బర్కత్ అలీ మాట్లాడుతూ తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వార్డు ప్రజల రుణం తీర్చుకుంటానని వాగ్దానం చేశారు. जनाब जिलानी भाई से भी की और मुन्नी और हमारे कमेटी वालों उन लोगों से गुजारिश करेंगे कि वह आए और हमारे हाजी बरक साहब को विदाए हैं. हम लोग दुआ करते हैं अल्लाह तबारक व तआला तौफीक अता फरमाए. కోరిక ఇన్ని ఇన్ని రోజుల తర్వాత పూర్తయింది. ఈరోజు 53వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ బర్కత్ అలీ గారికి జాకీర్ హుసేన్ నగర్ వాసులు పౌర సన్మానం చేశారు. సన్మానంలో ముస్లింలందరూ పాల్గొన్నారు. ఇక్కడ ముస్లింల ప్రధాన డిమాండ్ ఏంటంటే ఉత్తరాంధ్రలో ఏ ముస్లిం లేరు ఒక్క బర్కత్ అలీ గారు తప్పించి. ముఖ్యంగా ఏంటంటే అందరూ కోరుకునేది అన్ని కులాలు ముస్లింలో ఉన్న అన్ని కులాలు కూడాను అంటే అన్ని సెక్టులు కూడాను ఆయనకి డిప్యూటీ మేయర్ ఇవ్వాలనేసి కోరుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ వచ్చిన మన ముస్లిం నాయకులందరూ కూడాను బర్కత్ అలీ గారికి డిప్యూటీ మేయర్గా అవకాశం ఇవ్వాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల సంక్షేమానికి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మన గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళడం జరిగింది. కేకే రాజు గారికి కూడాను దీనిపై అవగాహన ఉంది. అందరి కలవడం జరిగింది. కలిసి కూడాను మా ముఖ్య డిమాండ్ బర్కత్ అలీ గారికి డిప్యూటీ మేయర్ చేయండి అనేసి కోరడం జరిగింది. 53 వాసులందరికీ పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు ఇచ్చేస్తున్నాం. ఈరోజు నాకు అలాంటి అవకాశం ఇప్పించారా. కేకే రాజు గారికి, విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ వల్ల ఈరోజు నాకు అలాంటి అవకాశం వచ్చింది. వాళ్ళకి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే 53 వాటిల నేను గతంలో మీకు ఇచ్చే హామీలు అన్నీ ఏ అందరికీ ఇచ్చే హామీ అన్నీ తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్కి అందరికీ న్యాయం చేస్తున్నా మీకు అందరికీ తెలుసు. ఏ కులాలు లేదు, మతాలు లేదు, అన్ని కులాలు అన్ని మతాలకి అయిన ఈరోజుకి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా మనకి అందరికీ మన ఏ కులాలు ఏ మతాలు ఆయనకి లేదు. గెలిచక ముందు అందరికీ అలా ఎలా హామీ చేస్తారు అలాగే మీకు తప్పకుండా మీకు హామీ చేసి మీకు తప్పకుండా చేస్తాను, తెలియజేస్తాను మీకు అందరికీ. 89వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. కొత్తపాలెంలోని తన నివాసం నుండి అభిమానులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో ర్యాలీ నిర్వహించారు. ఆయనకు స్థానిక మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎనభై తొమ్మిదవ వార్డులో
ప్రజలందరూ కూడా నా విజయోత్సవ రాలపై పాల్గొని నన్ను విజయవంతంగా ముందుకు నడిపించారు, మనోధైర్యం కల్పించారు. ప్రజలందరూ నన్ను నమ్మి నాకు ఓట్లు వేసి అధికారుల పట్ల ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏ నిరకాలు హింసించిన మాకు మంచి ఎత్తికాలను ఉద్దేశంతో స్థానికంగా ఉన్న నాకు మా నాన్నగారు దాడితాత్రయ్య గారి పేరు మీద ఆయన తన అబ్బాయి మనకి సేవ చేస్తారని ఒక నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించారు. దానిలో భాగంగా ఈరోజు విజయోత్సవాల్లో ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడు ఏదో కార్పొరేట్ అయినట్టుగా భావించి అందరూ తండ్రికి తండ్రికి వచ్చి నా విజయోత్సవాలు విజయంతం చేశారు. వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి సందర్భం తెలియజేసుకుంటూ మాట్లాడకే కాకుండా పనులు ఇచ్చే చూపించి వాళ్ళ తనకి మనల్ని పొందడానికి నేను ఈ రోజు నుంచి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా ప్రజలు ఎవరు కూడా నా వల్ల ఇబ్బంది పడకుండా నా సేవలని వినియోగించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మాకు అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ బంగారు వెండి వర్తకుల సంక్షేమ సంఘం వన్ టౌన్ రీడింగ్ రూమ్ సమీపంలోని కళ్యాణ మండపంలో 38వ వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మిని ఘనంగా సత్కరించింది. సంఘం అధ్యక్షులు మారోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి భర్త నరసింహాచారి మాట్లాడారు. వార్డు ప్రజల సమస్యలతో పాటు బంగారు వెండి వర్తకుల సంక్షేమానికి తమ వంతు కృషిని అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. విశాఖ జిల్లాలో పూర్వం ఎక్కడ బంగారం కొనాలన్నా చుట్టుపక్కలంతా కుప్ప మార్కెట్ బంగారు షాపులు రావడం, కనక మహాలక్ష్మి వారికి పెట్టడం అదొక సెంటిమెంట్గా భావిస్తూ వస్తున్నటువంటి మన కనక మహాలక్ష్మి అమ్మవారి దయవల్ల సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది మన బంగారు షాపుల యొక్క చరిత్ర. మట్టపల్లి రామకృష్ణ గారి దగ్గర నేను పనిచేస్తూ మట్టపల్లి ఆళ్వారి గారి యొక్క ఆశీర్వాదంతో వ్యాపారంలో అడుగుపెట్టి ధర్మకాట శ్రీ శివరామ ధర్మకాటగా పెట్టిన తర్వాత సుమారు 4-5 సంవత్సరాల తదుపరి దాన్ని శివరామ జ్యువెలర్స్గా మార్చుకొని నా సాటి సంఘీయులందరూ ప్రోత్సాహంతో పెద్దలందరూ యొక్క ఆశీర్వాదంతో బంగారు షాపుల్లో అందరికీ కూడా నేను తలలో నారికవలే ఉంటూ కష్ట సుఖాల్లో కూడా పాలుపంచుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఈ యొక్క 38వ వార్డు ఇంత వైఎస్ఆర్ పార్టీ దీంట్లో కూడా మన యొక్క సపోర్టు ఆయన యొక్క చరిష్మా ఆవిడ యొక్క అదృష్టంతో కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ నుంచి కార్పొరేటర్ అయిన శ్రీమతి గోడి విజయలక్ష్మి గారికి మన అందరూ కూడా హర్షద్వారాలు ఒకసారి చేరి ఈ సభాముఖంగా మీ అందరికీ అతని మాటగా చెప్తున్నాను. ఎందుకంటే మన గ్రూప్ లో విన్నాను నేను ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాను అని సరే చెప్పేసని, అలాగే ప్రెసిడెంట్ గారు చెప్పినా చేస్తానని సరే ప్రెసిడెంట్ గారు చెప్పవలసిన లేదు. మీకు ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి సహాయం కావాలన్నా సరే మన కార్పొరేటర్ ఇల్లు తలుపు తట్టితే కంపల్సరీగా వాళ్ళు చేస్తారని చేయని పక్షాన నేను చేయిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తా మేయర్ వెంకటకుమారి వెల్లడి. సలసలా కాగుతున్న వంట నూనెలు, వెలవెలబోతున్న వినియోగదారులు. జిల్లాలో కరోనాకు ఏడాది, గత ఏడాది మార్చి 19న తొలి కేసు నమోదు. జీవో నెంబర్ 21ని రద్దు చేయించాలి, విష్ణుకుమార్ రాజుకు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొడక్షన్ కమిటీ వినతి. హామీలు నెరవేర్చి రుణం తీర్చుకుంటా సన్మాన సభలో కార్పొరేటర్ బర్కత్ ఆలీ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.